ప్రపంచ కప్ ఫీవర్ యావత్ దేశాన్ని టెన్షన్ పెడుతోంది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇదే ముచ్చట్లు వినపడుతున్నాయి. టీమిండియా ఈసారి ట్రోఫీ గెలుస్తుందని మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ మాజీల నుంచి ప్రముఖ సెలబ్రిటీల వరకు టీమిండియాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త యోగి సద్గురు కూడా ఈ లిస్టులో చేరారు. భారత క్రికెట్ జట్టుకు తన మద్దతు పలికారు. నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ ను వీక్షించనున్న సద్గురు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ, భారత జట్టుకు శుభాకాంక్షలు, అద్భుతంగా ఆడుతున్నారు. మన క్రికెట్ జట్టు ఆటను పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్లింది. 10కి 10 మ్యాచ్లు గెలవడం అంటే ఎంతో గొప్ప విషయం. బెస్ట్ కెప్టెన్సీలో భారత్ సత్తా చాటుతోంది. అలాగే కెప్టెన్తో పాటు ఆటగాళ్లు కూడా అద్భుతమైన ప్రదర్శనలు రికార్డులతో దూసుకెళ్తున్నారు. ఈ బలీయమైన జట్టు ఫైనల్స్ గురించి ఎటువంటి ఆందోళన చెందకూడదు అంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఎప్పుడూ వ్యతిరేకతను తేలిగ్గా తీసుకోవద్దు. అవతల ఎంత బలమైన జట్టు ఉన్నా బాధపడద్దు. పూర్తి స్థాయిలో గేమ్ను ఎలా ఆడాలనేది మన అబ్బాయిలకు తెలుసు. అలాగే చేస్తారని, దేశం మొత్తానికి గర్వం ఆనందాన్ని ఇస్తారని నాకు నమ్మకం ఉంది. జట్టులోని ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు అంటూ సద్గురు సూచించారు.